కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించుటకు పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ప్రచార రథంను ఎస్ఐ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తంగళ్ళపల్లి మండల ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఆటో ప్రచార రథంను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమ్మిగూడవద్దని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఎక్కువగా యువత కరోనా కొరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా పోలీస్ శాఖ సూచించే సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమణయ్య, కరుణాకర్ రవి, ఏఎస్ఐ బుచ్చినాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మైక్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఆటో ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా గుమికూడదు. మాస్క్ లేకుండా నైట్ పూట కర్ఫ్యూ పాటించకుండా బయట తిరుగుతారో వాళ్ళపైన కూడా వితౌట్ మాస్క్ కేసులు మరియు ఐపీసీ కేసులు నమోదు చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి కరోనాను ధీటుగా ఎదుర్కోవాలని, అదేవిధంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన పూర్ణిమ స్వచ్ఛంద సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.